నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా ముగింపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి బ్రహ్మసేన చంద్రశేఖర్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి పాల్గొన్నారు. సభలో జ్యోతి వెలిగించి మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం, సమానత్వం, అహింస కోసం గాంధీజీ నిరంతరం కృషి చేశారన్నారు. పరిసరాల పరిశుభ్రతలో కీలక భూమిక పోషించే పారిశుద్ధ కార్మికుల ఆత్మాభిమానం పెంపొందించేలా వారికి అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలు చేయడం జరుగుతుందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం పారిశుద్ధ కార్మికులు ఎనలేని సేవలు అందించారన్నారు. పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేసుకుని పారిశుద్ధ కార్మికులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమంలో భాగస్వాములై సహకరించడం వలన స్వచ్ఛ గుంటూరు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారతదేశం సాధ్యమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొందే అంశాలలో స్వచ్ఛత ప్రధానమైనదని, అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 నుంచి గాంధీ జన్మదినం రోజు అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ పేరుతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ, స్వచ్ఛ గుంటూరు సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ కంటిరెప్పలా కాపాడుతున్న కార్మికులకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, స్వచ్ఛతా స్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛ గుంటూరు సహకారానికి కృషి చేస్తామన్నారు. ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వీరాస్వామి మాట్లాడుతూ, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ఇచ్చిన ప్రాధాన్యతను పరిసరాల పరిశుభ్రతకు పాటించడం వల్లే స్వచ్ఛ గుంటూరు సాధ్యమవుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తెలిపిన అంశాలపై కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ, పీఎఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తమ సేవలందించిన పారిశుద్ధ కార్మికులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుశ్శాలువ, జ్ఞాపిక, నూతన వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి సహకారం అందించిన వివిధ సంస్థల ప్రతినిధులకు, పాల్గొన్న విద్యార్థులకు, ఎన్సీసీ వాలంటీర్లకు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిల, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాసు, డి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య, సిపి రాంబాబు, ఎస్ఈ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం వీధులు శుభ్రం చేయడానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఆ వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైనటువంటి అర్థం, పరమార్థం కలుగుతుంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఎవ్వరూ లేవరు ముందే మీరందరూ నిద్రలేచి ఆస్పెక్ట్స్ మీద స్ఫూర్తి తీసుకొని మనకి 2014లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమము 2 తారీఖు ప్రధాని గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనకి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి రెగ్యులర్ గా ఈ కార్యక్రమం అనేది మనం చేస్తూ వస్తున్నాము. అండ్ కమిషనర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఈసారి కూడా 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తర్వాత ఆయన కలలు కనినటువంటి దాంట్లో మన భారతదేశం పరిశుభ్రంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి గారు కూడా దీని మీద ఎన్నో రకాలుగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. మీ సేవని అందించిన ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందించే ఒక మంచి అవకాశం నాకు ఇలా కలిగినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛతా సేవ అనే నినాదం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈరోజు
ఎంత స్వచ్ఛందంగా ఉంటే, ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పరిశుభ్రంగా ఉంటే అది కూడా ఒక సేవగా మనం గుర్తించబడుతూ ఉంది. దాని ఆవశ్యకత ఎంతో ఉంది. గాంధీజీ కలలు కన్న ఎన్నో అంశాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి సహాయ సహకారాలు, అవి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లానే స్పెషల్ సిఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత రూరల్ డెవలప్మెంట్ నుంచి డిప్యూటీ సీఎం గారు కానీ ఇతర అధికారులు, మరీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు టైం టు టైం తీసుకున్న వీడియో కాన్ఫరెన్సెస్, వీటన్నింటినీ బలంగా మన జిల్లాలో కాకుండా అన్ని జిల్లాలలో ఈ ప్రోగ్రామ్ని మునుపరిగణంతో జరగడం విధంగా డిజైన్. ఉమెన్స్ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా ముగింపు కార్యక్రమం ఉమెన్స్ కళాశాలలో నిర్వహించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా, ఇతర నేతలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామూహిక శుభ్రత మొక్కల నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గుంటూరులోని భాష్యం విద్యా సంస్థల ఆడిటోరియంలో జరిగిన మానవతా ఆవిర్భావ దినోత్సవ సభకు ఎస్పీ సరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ సరిత ప్రసంగిస్తూ విద్యార్థుల్లో మానవతా విలువలు, పోటీతత్వం, సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుండే నేర్పాలని కోరారు. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అంతర్జాతీయ క్రీడల్లో 6 పథకాలు పొందితే చైనా 96 పథకాలు సాధించిందని, మన యువతను సరైన మార్గంలో నడిపించడంలో విఫలమయ్యామన్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, అకృత్యాలు పెరుగుతున్నాయని, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు పిల్లలను పక్కదారి పట్టిస్తున్నాయని, తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత 2 సంవత్సరాలుగా గుంటూరులో మానవత్వాన్ని నింపే బహుముఖ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోలి లక్ష్మయ్య, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మానవతా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, మానవతా కార్యదర్శి కె సతీష్ తదితరులు పాల్గొన్నారు. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో విశిష్ట సేవలను అందిస్తున్న కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ నేతలు అల్లాబక్షు, ముజీబ్ మరియు సభ్యులను ఘనంగా సత్కరించారు. A small body of determined spirits, fired by unquenchable faith in its mission, can alter the course of history. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి గాని ఒక వ్యవస్థ గాని ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఏంటది, చిన్నది ఏంటది, వ్యవస్థ. ఒక వ్యక్తి గాని ఒక వ్యవస్థ గాని ఎంత చిన్నదైనప్పటికీ కూడా, ఆర్థికంగా గాని సామాజికంగా గాని, తను ఎంచుకున్నటువంటి మార్గం పట్ల, తను నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గోల్ లక్ష్యం పట్ల తనని తీరనటువంటి నమ్మకంతో, ఫైర్డ్ బై అన్క్వెంచబుల్ ఫెయిత్ ఇన్ ఇట్స్ మిషన్, ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే చరిత్ర దిశని దశని మంచి వైపుకి మార్చగలదు. గుంటూరు నగరంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. హిమని సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. డొక్కా మాణిక్వర ప్రసాద్, లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. భారత జాతి కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. పేదరికం లేని భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా పనిచేశారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతిపిత, తన జీవిత కాలంలో మత సామరస్యం కోసం ఆయన మరణించాడు. అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాలి, శక్తివంతమైన భారతదేశం నిర్మాణం జరగాలి, ప్రపంచం భారతదేశమే ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని కలగని ఆయన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా ఉంది, ఇన్ని మతాలు, కులాలు, వేల కులాలు, వేల మతాలు, ఆచారాలు, వివిధ భాషలు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయంటే ఆ కృషిలో కీలకమైన భాగస్వామి మహాత్మా గాంధీ గారు.
వారి సందేశం ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంగా విభేదాలు లేకుండా కలిసిమెలిసి జీవించాలనేది ఆయన సందేశంగా ఈరోజు మనం స్వీకరించాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాటన్నింటినీ కప్పిపుచ్చడానికి మతతత్వాన్ని రెచ్చగొట్టే ధోరణులు దేశంలో విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మత సామరస్యంతో ఈ దేశ ప్రజలు నివసించాలి. మతతత్వం వల్ల ఈ దేశం ఎప్పటికే ఒకసారి నష్టపోయింది. దేశ విభజన జరిగింది 1947. అటువంటి ధోరణి లేకుండా ప్రజలందరూ సమైక్యంగా తమకు కావాల్సినవి సాధించుకునే విధంగా ఈ మహాత్మాగాంధీ జయంతి వాళ్ళకి సంపూర్తి స్ఫూర్తినివ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గాంధీజీకి నివాళులు అర్పించాలంటే గాంధీజీ ఆనాడు ఏమైతే కోరుకున్నాడో ఆ స్వదేశీ ఉద్యమాలు కానీ, స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని కానీ, చేనేత వస్త్రాలను ఉపయోగించాలని కానీ, హరిజనుల్ని అభివృద్ధి చేయాలని కానీ, అంతరానితరం పోవాలని కానీ, అలాంటి అనేక ఆశయాలు వారు ఆనాడు ఏవైతే చెప్పారో స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రజల్ని సమీకరించడానికి, ప్రజల్ని సమైక్యపరచడానికి, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడానికి, పేద వర్గాలని స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడానికి ఎలా అయితే తోడ్పడ్డారో అలాంటి విషయాలన్నింటి మీద ఈరోజు పోరాటం ద్వారానే గాంధీజీకి నివాళి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని చెప్పారు. ఈరోజు పిల్లలందరూ మోటార్ బైకులు వేసుకొని తిరుగుతా హై లెవెల్లో జీవించినట్టు ఊహించుకున్నారు. అలా కాకుండా పిల్లలందరికీ కూడా మహాత్మా గాంధీ గారి జీవితం ఒక ఆదర్శంగా తీసుకొని టీచర్లు కానీ పిల్లలు కానీ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఉండాలి. అలాగే హింసకి దూరంగా ఉండి పిల్లలందరూ కూడా ఐక్యంగా ఉండి అహింసా మార్గంలో నడవాలి, దేశాన్ని ప్రేమించాలి, మానవత్వాన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాను. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఓ మహాత్మా, దయచేసి ఈ దుర్మార్గులకు బుద్ధి ఇవ్వండి, బుద్ధిని కలిగించండి. ఈ దుర్మార్గుల పోకడాలు చూస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూసి బుద్ధినన్నా ఇవ్వకి ఈ దేశాన్ని భారతీయుల మధ్య భారతీయుల ఐక్యమత్యంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం సంపాదించుకుంటే ఆ స్వతంత్రాన్ని కేవలం కొంతమందికి దక్కేటట్టుగా, కార్పొరేట్ శక్తులకు దక్కేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఈ దుర్మార్గ శక్తి ఆలోచన కలిగిన వాళ్ళకి బుద్ధినివ్వాలని చెప్పి ఒక మెమొరాండం ఇమ్మన్నారు. ఆ మెమొరాండాన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి వారికి ఈ మెమొరాండం సమర్పించి తద్వారా మన నిరసన తెలియపరిచాం. మహాత్మా గాంధీ ఈ దేశానికి ఒక వరం. ఆయన భగవంతులాగా, భగవంతులు అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడే. ఆ విధంగా అనేక చోట్ల గుళ్ళు కట్టి వారిని పూజిస్తూ మనం తెలుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వచ్చాడు. సత్యము అహింస అనే సిద్ధాంతంతో విదేశీ వస్తు బహిష్కరణ, అదేవిధంగా సహాయ నిరాకరణ, అనేక రకాల ఉద్యమాలు చెప్పి ఆ ఉద్యమాల ద్వారా శాంతియుతంగా ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన మహాత్మా గాంధీ. ఇవాళ ఆయన జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ మరి యుఎన్ఓలో కూడా జరుపుకున్నారు. యుఎన్ఓలో జరుపుకున్నారని చెప్పని మనవి చేసుకుంటూ మిత్రులు. మహాత్మాగాంధీ జయంతిని గుంటూరులో నిన్న ఘనంగా నిర్వహించారు. కూటమి నేతలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి పెంబసాని చంద్రశేఖర్ స్వచ్ఛతా సంకల్ప 4 వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. డీఓ కార్యాలయంలో మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా విద్యా శాఖాధికారి పి శైలజ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. అలాంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని తెలిపారు. భారతదేశాన్ని బానిస సంఖ్యల నుంచి స్వాతంత్ర దేశంగా మలచడంలో అహర్నిశల కృషి చేశారని అన్నారు.
ఉర్దూ పాఠశాలల ఉపతనిఖీ అధికారి ఎండి కాసిం మాట్లాడుతూ, మహాత్మాగాంధీ సత్యం అహింసలను ఆయుధాలుగా మార్చి స్వాతంత్రాన్ని సాధించారని తెలిపారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశ సమైక్యత కోసం పోరాడారని అన్నారు. ఆయన కూడా ఈరోజు స్పందించారు. స్వాతంత్రం కోసం వాళ్ళిద్దరూ చేసిన కృషిని, అలాగే వాళ్ళు మనకు చూపిన బాటని తెచ్చుకున్న దారిలో నడవాలని సందర్భం. జిల్లా టీడీపీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. పార్టీ శ్రేణులు గాంధీ చిత్రపటానికి పులమాలు వేసి నివాళులర్పించారు. జాతిపిత బాపూజీ జయంతి అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ నేతలు డిఎస్ఆర్ శివరామయ్య, మీరావళి సత్యవతి ఇతర నేతలతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యం కోరుకున్న మహనీయుడు గాంధీజీ అని, ఆ బాటలోనే సీఎం చంద్రబాబు నడుస్తున్నారని శ్రావణ్ కుమార్ తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని ప్రాంతాల ప్రజల్ని, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషల ప్రజల్ని ఏకతాటి మీద నడిపిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీజీ. పదవుల మీద ఆశ లేకుండా కేవలం భారతదేశానికి స్వాతంత్రం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వజాతీయుల చేతిలోనే దారుణ మరణానికి గురైన గాంధీజీ ఎప్పటికీ కూడా మర్చిపోలేని వ్యక్తి. భారత జాతిపితగా కొనియాడబడుతూ ఉన్నారు. స్వాతంత్ర అనంతరం జవహర్లాల్ నెహ్రూ తర్వాత నాయకత్వం ఏ రకంగా ఉండబోతుంది అని ఆందోళన చెందిన భారతదేశానికి నేను ఉన్నానని తనదైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళి అకాల మరణం ద్వారా దేశంలో ఎంతో నష్టపోయింది. ఈ ఇద్దరు మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు రావడం యాదృచ్ఛికం కాదు. మహాపురుషుల జీవితాలు మనకు ఆదర్శంగా ఉంచుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా వారి జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కలెక్టర్ కార్యాలయం మీదట కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిఐటియు రాష్ట అధ్యకులు నేతాజీ మీడియాతో మాట్లాడారు. ఎన్నో వందల బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వెంటనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లడ్డు గురించి మాట్లాడుతున్నారు తప్ప ఒక్క మంత్రి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మేము పాటుపడతాం. అది పోరాడి సాధించుకున్నది, అది ప్రజల ఆస్తి, ఈ రాష్ట్ర సంపద అని మాట్లాడేటటువంటి నైతిక ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. కానీ ఒకటే చెప్తున్నాం, ప్రజలు ప్రభుత్వాన్ని చూస్తారు. వాళ్ళు ప్రజల కోసం లేవు అనుకున్నప్పుడు గత ఫలితాలే రాబోయే రోజుల్లో పునరావృతమైంది అని హెచ్చరిస్తూ ఈరోజు ఈ దీక్షలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. మేము సపోర్ట్ చేస్తాము, కానీ అందుట్లో నష్టాలు వస్తే దానికి ఎవరు బాధ్యత అని చెప్పేసి అంటున్నాడు. ఇవాళ నష్టాలకు కారణం ఎవరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలు కారణం, అక్కడ ముడి ఇనుము లేకపోవటం కారణం, అట్లాగే అక్కడ బొగ్గు లేకపోవటం అనేటువంటి కారణం, ఇనుప ఖనిజాన్ని బొగ్గు గనుల్ని ఈ ఫ్యాక్టరీకి కేటాయించకపోవటం కారణం, వీటన్నింటినీ పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి డొంకతిరుగుడు మాటలు మాట్లాడటం సరైనటువంటిది కాదు. ఇవాళ 600 అయినా సరే ఆ ఫ్యాక్టరీని నిలబెట్టుకునేటువంటి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానీకమంతా ఈ పోరాటంలో భాగస్వాములు అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరి వైపు, రాష్ట్ర ప్రజల వైపా, కేంద్ర ప్రభుత్వం వైపా అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం అధ్యక్షత వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం విభాగం కోఆర్డినేటర్
ప్రొఫెసర్ వి దివ్య తేజోమూర్తి విచ్చేశారు. కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ, భారతమాత ముద్దుబిడ్డల్లో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడని, బాల్యం నుండే సత్యం, ధర్మం, నిజాయితీ వంటి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి అని, అంతేకాకుండా మనిషి పతనాన్ని కోరుకునే మాంసం, మగువ, మద్యం జీవితంలో ముట్టనని తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గాంధీ సమాజానికే ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, గుంటూరు జిల్లా జాతీయ సేవా పథకం కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి ఆర్ జయశైలజ, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ జి సురేష్ కుమార్, ఫిజిక్స్ అధ్యాపకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ ఫైట్ పుస్తకాన్ని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఫ్రీడమ్ ఫైట్ పుస్తకంలోని పోరును నేటి యువతరం తెలుసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. స్వతంత్ర పోరాటాన్ని వ్యక్తిగత హక్కుగా మార్చడానికి ప్రయత్నం చేసిన పుస్తకమే ఫ్రీడమ్ ఫైట్ అని పుస్తక రచయిత డాక్టర్ సిఎస్ రావు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు, ముంజంపల్లి శివకుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్లో నూతన మద్యం పాలసీ విధానంపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ దళిత సంఘాలు చర్చావేదిక నిర్వహించారు. దళిత నాయకులు మేడద బాబురావు, అంగిరెక్కల వరప్రసాద్, ఈమణి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తెచ్చి 3096 షాపులకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. సామాజిక న్యాయం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మద్యం షాపులు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల అనిల్, కొర్రపాటి సురేష్, షేక్ నాగుల్ మీరా, టైగర్ ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ యొక్క లిక్కర్ పాలసీలో కొత్త విధానంలో ఓన్లీ గీత కులాల వారికే 10% ఇవ్వడం జరిగింది. మొత్తం 3096 షాపులకి. దానిలో ఏం మెన్షన్ చేశారంటే ఈక్విటీ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ అన్నారు. సోషల్ జస్టిస్ అనే తెలికి మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుదాము, మా పరిస్థితి కూడా ఆలోచించమని దళిత కమ్యూనిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎస్సీ ఎస్టీలకి 10, ఎస్టీలకు 5, కళ్ళు గీత కార్మికులకు 15% ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 10% ఇచ్చారు కాబట్టి ఎస్సీలకి ఎస్టీలకి బీసీ మైనార్టీస్ కూడా రిజర్వేషన్ పాలసీ మీద రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద మాకు కూడా దయచేసి ఇవ్వండి. మేము కూడా సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థికంగా సామాజికంగా మేము కూడా అభివృద్ధి చెందడానికి మాకు కూడా అది ఒక మార్గం అని మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా విప్లవాత్మకంగా సామాజిక న్యాయం, అదేవిధంగా సామాజిక సాధికారిత దిశగా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నూతన మద్యం పాలసీలో ఈ వర్గాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న, నూతన పారిశ్రామిక రంగంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ లక్ష్యంగా పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో వీటికి చేతును అందించాలంటే ఈ వర్గాలకి మరి ప్రత్యేకమైనటువంటి రాయితీలు, రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఈ వర్గాలు ఆ వ్యాపార రంగంలో ముందుకు వచ్చి వాటిని అందిపుచ్చుకొని మరి సమాజంలో సాధికార దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేది విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు గమనించాలని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నూతన మద్యం పాలసీని మార్చాలని హైదరాబాద్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శంకర్లాస్ సెంటర్లో ఆందోళన చేపట్టింది. మద్యం షాపులు పెంచుతూ ప్రభుత్వం తెచ్చిన జీవోను ఐద్వా ఖండించింది. మద్యాన్ని నియంత్రించాలని కోరుతూ శంకర్విలాస్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. గుడి బడి నివాస స్థలాలు అనే భేదం లేకుండా విచ్చలవిడిగా మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడం సరికాదని ఐద్వా నేత అరుణ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలు సడలించకపోతే మహిళా ప్రజా సంఘాల నుండి ప్రతిఘటన తథ్యమని హెచ్చరించారు. డ్రగ్స్ వంటివి సేవించి ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, బయట పసిపిల్లలతో సహా అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి విధానాలను ప్రభుత్వాలు తీసుకొచ్చి మరి మహిళలకి ఏమాత్రం మహిళా సాధికారత
కోరుకునేవాళ్ళు మరి ఈ విధానాన్ని తీసుకురావచ్చా? ఈ మద్యాన్ని నియంత్రించకపోగా ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని మరి నిబంధనలకు విరుద్ధంగా షాపులను పెంచుతాము అంటే అర్థం ఏంటంటే, బడి గుడి నివాస ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా షాపులను పెట్టి మరి ప్రజల మరి ధనమాన ప్రాణాలని మరి తీసే ప్రయత్నం చేస్తూ ఉందా? ఇది మరి మహిళలకు ఏమాత్రం మరి భద్రత కల్పిస్తూ ఉంది? గోరంట్ల సెయింట్ యాన్స్ మహిళా కళాశాలలోని ఎన్సిసి విద్యార్థులు జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘన నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.